మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లురావి, ఎమ్మెల్యేల బృందం సరళసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రకృతి పుణ్యక్షేత్రాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా తెలంగాణ ఉందని తెలిపారు. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని జూపల్లి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని జూపల్లి చెప్పారు. దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైనా టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి సంబంధించిన అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా. ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచి కూడా లేదు, అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున